బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్తే రస్త గారు. నమస్తే ఉష. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఎవరికి చెప్పొద్దని భయపెట్టి చంపేయాలనుకున్న ప్లాన్ వేసి మళ్ళీ ఎలాగో చంపేస్తున్నాను కదని మళ్ళీ ఇంకొకసారి అత్యాచారం చేసి తనతో పాటు తన ఫ్రెండ్ని కూడా పిలిపించి మళ్ళీ రేప్ చేయించి అతి దారుణంగా 11 ఏళ్ల పాప అంటే అప్పుడే ప్రపంచానికి పరిచయం అవుతున్న ఒక పిల్లని మనం చెప్పుకోవచ్చు అతి దారుణంగా చంపేశారు. ఈ కథనాలు విన్న ప్రతిసారి చాలా భయంగా ఉంది మ్యామ్. ప్రపంచంలోకి పిల్లల్ని పంపించాలన్నా ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కానీ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి, చంపింది ఎవరు, ఈ ఘాతకానికి పాల్పడింది ఎవరు? అల్లూరి జిల్లా అనే దగ్గర ఒక గూడెం అనే ఊర్లో జరిగిందంట ఈ సంఘటన. అసలు రోజుకు ఒక అంటే ఎంత చెప్పుకుంటున్నా కూడా మళ్ళీ జరుగుతున్నాయంటే ఇంకా మృగాలు విచ్చలవిడిగా అంటే అడవిలో నుంచి వచ్చి ఊర్లలో తిరుగుతున్నాయి, సిటీలోకి వచ్చేసాయి అనేది మాత్రం మనకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మనము బయటికి వెళ్తే ఏం జరుగుతుందో అని భయపడుతుంటే ఇంట్లోని అన్నలు, ఇంటి పక్కన ఉన్న నైబర్స్ దగ్గర నుండి కూడా థ్రెట్ ఉన్నప్పుడు సమాజంలో అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలి? ఏజ్ పరంగా బట్టలు వేసుకుంటే ఇలా, బట్టలు విప్పుకొని తిరిగితే, చిన్న చిన్న బట్టలు వేసుకుంటే ఇలా జరుగుతాయి కదా అని మాట్లాడే వాళ్లకు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఈ మృగాలను పెంచుతున్న తల్లిదండ్రుల ననాల్న సమాజంలో భయము అనే మాటకి తావులేని తనంగా పెరుగుతున్న మగవాళ్ళ ననాల, ఒకసారి తప్పు చేస్తే ఎటువంటి శిక్ష వెయ్యని మన ప్రభుత్వాన్ని అనాల, ఎక్కడి నుంచి ఈ సొసైటీని మనం తీసుకురావాలి? సో చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్పించలేదందామా, తల్లిదండ్రులు నేర్పించలేదని అందామా? అంటే భయము భక్తి ఇక్కడ రెండు మిస్ అయ్యి సొసైటీ నుంచి కూడా ఒక భయం, ఏదైతే శిక్ష నేరాలకి ఏ శిక్ష అయితే వేస్తారో అనే భయం లేకపోవడం ద్వారా, తద్వారా ఇలా బరితగించడం అంటారా? ఇది మరి ఈ ఎవరు దీనికి ఆన్సర్ చెప్పాలి అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే నోరు నెత్తి కొట్టుకొని మనం ఎంత మాట్లాడుకుంటున్నా సమాజంలో మార్పు రావాలి అని అంటే ఏం చెయ్యాలి అనే ఆందోళన కెమెరా దాటిన తర్వాత కూడా మనసును తొలిచివేయటము, మైండ్లో తిరుగుతూ ఉండడం జరుగుతుంది. జరుగుతుంది మరిచిపోదామని కూడా తలుపు రాకుండా మళ్ళీ 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 రోజుకొకటి ఇలాంటివి మాట్లాడాల్సి రావడము చాలా అంటే చాలా బాధ అయితే వేస్తుంది ఉష. నాకు ఇందులో వింటే మీరు 11 ఏళ్ళ అమ్మాయి ఇంటి పక్కన ఉన్న ఒక అతన్ని అన్నా అన్నా అని నోటి నిండా పిలుస్తూ తిరుగుతుందంట. అలాంటి అమ్మాయి మీద ఆ దరిద్రుడి కన్ను ఎప్పటి నుంచో ఉంది అని చుట్టుపక్కన వాళ్ళు చెప్పడం చాలా వింతగా అనిపించింది. ఎందుకు అంటే ఆ అమ్మాయిని ఏదో రకంగా సాకుతోటి అప్పుడో ఇప్పుడో ఆటో ఎక్కించుకొని స్కూల్ దగ్గర డ్రాప్ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడంట. అదే అదనుగా తన మనసులో ఎప్పుడూ ఉంది. ఒకరోజు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా పనికి వెళ్తారు, ఒక 11 or 10 అట్లా అయ్యాక వెళ్తారు కదా, ఆ టైం తీసుకొని మరి ఆ రోజు స్కూల్ హాలిడేనో ఏంటో పిల్లలు ఉండడం జరిగింది. ఈ అమ్మాయిని అదే అదను అనుకొని చేయి పట్టుకొని రూమ్లోకి తీసుకెళ్ళి ఇంట్లోకి బలాత్కారం అంటే లిటరల్లీ తోసేసి ఆ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి 11 ఇయర్స్ అంటే ఎట్లా తట్టుకుంటారు, ఆబ్వియస్లీ వర్జి. సో బాగా అరవటం అవన్నీ చూసి చుట్టుపక్కన మళ్ళీ అదే రకంగా పిల్లలు రావటం జరిగిందట. మీరెవరికైనా చెప్తే చంపేస్తాను అని చెప్పేసి బెదిరించటం జరిగింది. వాడు అలా చేసేసి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి వెంటనే భయంతో బావ వరుస అయ్యే ఒక అతనికి ఫోన్ చేసి ఇలా నీతో ఒకటి అర్జెంటుగా చెప్పాలి రా అని ఫోన్ చేసిందంట. అది వినడం జరిగింది. తను వినడం జరిగి ఓకే ఇదేదో తేడాగుంది, నా గురించి ఏదో చెప్పేటట్టుంది, ఇంకా నాది బయటపడిపోద్ది బండారం అని చెప్పేసి మెల్లిగా రమేష్ అన్న అతను అతని ఫ్రెండ్ దగ్గరికి, సీతన్న అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని కూడా తీసుకుని వచ్చి అతన్ని ఇంటి బయట నించోబెట్టి ఇతను లోపలికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఇతన్ని లోపల చూసిందో ఆ పిల్లకి చచ్చే అంత భయం వేసింది. అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా షాక్ దాంట్లో ఉంది. మళ్ళీ చూడంగా ఆయన బిత్తరపోయి భయపడుతుంటే అరుస్తుంటే కాలితోటి ఛాతి మీద తన్నిండంట. అది ఫుల్ ఇట్లా మరకలు, అక్కడ బ్లడ్ కూడా క్లాట్ అయిపోయిందంట. తన్నంగానే విపరీతంగా అరుస్తుంటే ఈ సీతన్న అని ఎవరైతే బయట కాపలా కాస్తున్నాడో అతను ఇంట్లోకి రావడం జరిగింది. వచ్చి చూసి వాడెంత దరిద్రుడంటే ఉష, సీతన్న అనే మనిషి అది చదువుతుంటే నాకు ఒక్కొక్కళ్ళను పట్టుకొని అట్లా గొంతు నులిమి చంపేయాల్సినంత కక్ష వచ్చింది.
ఆ చిన్న పిల్లను, 11 ఇయర్స్ అమ్మాయిని చూస్తూ ఎలాగో చంపుతున్నాం కదా, నేను ఒకసారి ఆ అమ్మాయితోటి ఆ అమ్మాయిని ఇలా వాడుకుంటాను అని చెప్పడం జరిగిందంట. అని ఇతను రేప్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ దరిద్రుడు నేను ఎలాగో చంపుతున్నాను కదా అని మళ్ళీ ఆ అమ్మాయిని అత్యాచారం చేయడం అనేది అసలు అంటే దీనికి ఏ రకమైన క్షమాభిక్ష పెడతారు, ఎవరు పెడతారు? ఊర్లో వాళ్ళు అక్కడ దొరకంగానే అక్కడికక్కడ చంపేసేయాలి ప్రజలు. అంతమంది సినిమాల్లో చూస్తుంటాం, చంపేశాక ప్రజలందరూ ఎవరు చంపారంటే నేను 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 అంటూ ఉంటే అప్పుడు పోలీస్ న్యాయం కూడా ఏం చేయలేదంటే, ఏమ్మా నువ్వు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నావు అంటే అరే ఏం న్యాయం చేస్తున్నారండి, ఎక్కడుంది న్యాయ సంస్థ, అనడం ఏంటి, నేను ఎలాగో చంపుతున్నాను కదా అని మళ్ళా వాడుకోవడం ఏంటి, ఒక దైవత్యంతో కూడిన ప్రక్రియ, ఒక పెళ్లి తర్వాత చేసే ఒక ప్రక్రియను నువ్వు కుక్కలతో సమానంగా, పశువులతో సమానంగా, నువ్వు రోడ్ల మీద ఎవరితో పడితే వాళ్ళతోటి హింసాత్మకంగా చేసే చర్యగా మారుస్తూ ఆటవికంగా జరుగుతున్న ఈ చర్యలను ఎలా, ఎవరు, ఎట్లా ఆదుకోవాలో ఒక అసహాయత మన వాయిస్లో కూడా కనిపించడం అనేది నిజంగా కూడా చాలా పెయిన్ఫుల్. మాట్లాడడానికి లైక్స్ కోసం, వ్యూస్ కోసం అదంతా బుల్షిట్, బట్ నిజంగా కూడా మాట్లాడాలి, మాట్లాడాలి. ఈ పెయిన్ ప్రతి ఒక్క మొగళ్ళు ఎవరైతే చూస్తున్నారో, ఎప్పుడైతే మన వీడియోస్ చూసినా, ఎక్కడి నుంచి ఇలాంటి వాయిస్ వినిపించినా, మా కళ్ళల్లో నీళ్లు మీ మనసుల్లో చేరి చెత్త ఆలోచనలతోటి నో అంటే కన్సెంట్ లేకుండా ఇలాంటి చేసే ముందు మానవతంగా ఏమైనా మారుతారేమో అని ఒక చిన్న హోప్తోటే నేనైతే చెప్తాను ఎప్పుడు ఇది చెయ్యడానికి. బేసిక్గా నేను స్టార్టింగ్ అసలు ఒప్పుకోలే మీతోటి ఇలాంటివి మాట్లాడడానికి వైరల్ ఇష్యూస్, బికాస్ ఇట్స్ నాట్ మై బిజినెస్ అన్నట్టు నా జాబ్ అని. కానీ ఒక మానవత్వం ఉన్న మనిషిగా, ఒక తల్లిగా, ఒక ఆడదానిగా ఖచ్చితంగా ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ టు టాక్ ఆన్ దిస్ ఇష్యూస్ ఇప్పుడు, అందుకనే ముందుకు వస్తున్నాను. సో అట్లా అబ్బాయి కూడా చేసి చంపేసి చీర పెట్టి అమ్మాయి గొంతు నులిమి చంపేసి ఉరేసుకుందని సృష్టించారు. సో బేసికల్గా ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరు నుంచి వచ్చేసారు. ఊరు నుంచి వచ్చేసిన తర్వాత చూసి అయ్యో నా కూతురు ఉరేసుకొని చనిపోయిందని అనుకుని వీళ్ళు ఆ ఏడుపులో ఆ బాధలో తీసి ఆ అమ్మాయిని దహన సంస్కారాలు చేసేసారట. చేసేసేలాగా కూర్చొని ఏడుస్తుంటారు కదా, అప్పుడు వాళ్ళకి తట్టిందంటే నా కూతురికి ఏం కష్టం వచ్చింది, చనిపోయే అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి వెంటనే తెలివిగా పోలీసులను అప్రోచ్ అవ్వటము స్టోరీ అంతా తోపడం జరిగింది. పోలీసులను అప్రోచ్ కాగానే అప్పుడు వెళ్ళి ఆ పాతి పెట్టిన శవాన్ని తీసి వెలికి తీసి వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ మార్టము వీళ్ళు ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వాళ్ళంతా చెక్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఛాతి మీద గట్టిగా తన్ని ఉండటము, ఇలా అమ్మాయిని హ్యాండిల్ చేసింది తర్వాత రేప్ జరిగినట్టు మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అవన్నీ పరీక్షలు జరిపినప్పుడు తెలవటంతో ఇమీడియట్గా ఏదైతే ఇంక ఇవన్నీ బయటకు వచ్చేసాయి. ఊర్లో కూడా ఆ పిల్లలు ఇట్లా ఉన్నాడు, అతను బయటికి రావడం చూడ ఏదో మొత్తానికి ఇలా అంతా జరిగి పోలీసులు చాకచక్యంగా వాళ్ళను పట్టుకొని వాళ్ళు పరారీలో ఉంటే పట్టుకోవడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం కటకటాల్లో ఉన్నారు. ఏ కటకటాల్లో ఉన్నా ఈ అన్యాయాలు ఎప్పటికీ ఆగాలి, ఎవరు అరికట్టాలి. పెద్దవాళ్ళకి చెప్దామంటే ఇలా మీరు హ్యాండిల్ చేయాలి, ఇలా కొట్టాలి, ఇలానే ఏమైనా నేర్పిస్తాం డిఫెన్స్. ఈ చిన్నపిల్లల్ని ఏం చేయాలి, ఎలా నేర్పించాలి? అన్నా అన్న పదానికి అర్థం లేకుండా చేసిన వాడిని ఈరోజు అన్నా అని పిలిపిద్దాము, ప్రతి తల్లిదండ్రులు పక్కన ఎవరైనా మన చుట్టాలు ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నా అన్నాను పిలువు అన్నాను పిలువు అనే ఒక ఒక చిన్న సెక్యూర్డ్ వర్డ్ అని వాడడం జరుగుతుంది. ఎందుకంటే అన్నాను పిలిస్తే బ్యాడ్ ఒపీనియన్ రాదు, వాళ్ళు ఏం చెయ్యరు అని. కానీ ఆ పదానికి ఉన్న వాల్యూ కూడా తీసేయడం జరిగింది. సో దీంతో మరి ఒక్కసారి సమాజం ఉలిక్కి పడడం అయితే జరిగిందనే చెప్తాను. నాకు తెలిసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎవరు కానీ వీడియో కానీ అమ్మాయిది పూర్తిగా చదివినట్టయితే మాత్రం కంటనీరు పెట్టకుండా మాత్రం ఉండరేమో అనిపిస్తుంది నాకైతే. 11 ఏళ్ల పిల్లని అంత దారుణంగా అలా చేశారు అంటేనే అసలు ఇంకా బతకడానికి ఛాన్సెస్ ఇవ్వకూడదనే అనిపిస్తుంది. మీరు అన్నట్టుగానే ఇమ్మీడియట్గా శిక్ష పడాలి, అసలు ఊరి ప్రజలే తరిమి తరిమి కొట్టి చంపాలి. అటువంటి శిక్షలు వస్తే తప్ప ఇవి ఆగే అవకాశం కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఇంక ఈ కేసు గురించి మాట్లాడడానికి నో వర్డ్స్ మ్యామ్. కానీ పోలీసులు వాళ్ళకి సరైన శిక్ష, మళ్ళీ ఇంకెవడైనా ఆ దరిదాపుల్లో ఊర్లలో ఎవడైనా చేద్దామని ఊహ వచ్చినా కూడా నిద్రలో కూడా భయపడేటట్టు శిక్షలు పడాలి 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 అని మాత్రము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. న్యాయపరమైన నిర్ణయాలు నిజంగా ఈ విషయంలో ప్రాణానికి ప్రాణం,
అనేది మాత్రం ఖచ్చితంగా నిర్ణయించాల్సిన సమయమే ఆసన్నమైంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రస్త గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.